చేస్తా, లాస్ట్ మూడు నుంచి ఇది కంప్లీట్లీ 100% ఒరిజినల్ ఫిల్మ్. అండ్ వీ హోప్ దట్ రీమేక్స్ వేరే లాంగ్వేజెస్లో నెక్స్ట్ చేస్తారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ రీమేక్ చేద్దామని ప్లాన్. రీమేక్ ప్లాన్స్ ఉంటే ఎవరు అప్రోచ్ కావాలో మీకు తెలుసు, ప్లీజ్ అప్రోచ్. నెక్స్ట్ క్వశ్చన్ నీ నువ్వే ఆన్సర్ చేయాలి. వై డిడ్ విజయ్ దేవరకొండ పిక్ ది సబ్జెక్ట్ టు ప్రొడ్యూస్? నాకంటే ముందు ఆనంద్ పిక్ చేసిండు సబ్జెక్టు. యాక్చువల్లీ నాకు డైరెక్టర్ సృజన్ ఎప్పటి నుంచో తెలుసు అనమాట. నేను ఎవడే సుబ్రహ్మణ్యం ఈ స్ట్రగ్లింగ్ స్టేజ్లోనే సృజన్ స్ట్రగ్లింగ్ స్టేజ్ యా తను రైటింగ్ డిపార్ట్ నాకంటే బెటర్ ఆఫ్ ఉండే, కొంచెం సినిమాలలో రైటింగ్ ఇవన్నీ చేసేవాడు. సో నేను 2-3 సార్లు కలిసాము. ఒక స్క్రిప్ట్ నాకు అప్పుడు చెప్పిండు, అంటే కొంచెం నువ్వు యాక్టర్ అయితే ఈ స్క్రిప్ట్ నీకు బ్రేక్ వస్తే నీతో నీ స్క్రిప్ట్ చేస్తాను. ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ చెప్పిండు, విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రొడ్యూస్ నా యాజ్ అ సిరీస్. బట్ ఎనీవే, సో ఐ న్యూ సృజన్ నాకు చాలా 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. సడన్గా సృజన్ పుష్పక విమానం అనే కథతోని వచ్చాడనమాట. వస్తే యా బిఫోర్ మీ ఆనంద్ పిక్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ వి రియలీ లైక్ ద సబ్జెక్ట్ అండ్ ఆనంద్ వాజ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ సృజన్, ఇట్ వాజ్ అ గుడ్ ఐడియా, ఇట్ వాజ్ ఇట్స్ లైక్ అ న్యూ ఏజ్ టెరిఫిక్ ఐడియా, నైస్ స్టోరీ టెల్లింగ్. అండ్ కింగ్ ఆఫ్ ద హిల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇలాంటి కొత్త వాళ్ళతో చేయాలని, ఇలాంటి కథలు చేయాలని నా డ్రీమ్ ఉండింది. సో అందుకే ప్రొడ్యూస్ చేశాం. నైస్. ఈ క్వశ్చన్ సస్పెన్స్ లాగా వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అది నువ్వు ఆన్సర్ చేయండి. వై డస్ ఆనంద్ దేవరకొండ ఓన్లీ వర్క్ విత్ డెబ్యూ డైరెక్టర్స్? ఉట్టి కొత్త వాళ్ళతో ఎందుకు వర్క్ చేస్తాం? ఎక్స్పీరియన్స్ వాళ్ళు రావట్లేదు కాబట్టి ఏం చేస్తాం? ప్రస్తుతానికి రారు, టైం పడుతుంది కొంచెం. నువ్వే మొన్న స్టార్ట్ చేస్తున్నావు. యా బట్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ ఆల్సో కొంచెం ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి వెన్ యూఆర్ వర్కింగ్ విత్ అ న్యూ డైరెక్టర్. న్యూ డైరెక్టర్స్ చాలామంది కొత్త కాన్సెప్ట్స్ తోటి మంచి క్యారెక్టరైజేషన్స్, ఉట్టి హీరో హీరోయిన్ కాకుండా ఫుల్ స్క్రిప్ట్, ఫుల్నెస్ ఆఫ్ ద కోర్ ఇస్ ద స్టోరీ. సో ఐ థింక్ ఐఎమ్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ దట్స్ వై ఐఎమ్ కొత్త డైరెక్టర్స్ని కలిసినప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది కదా, అది బాగా నచ్చుతుంది నాకు. అందుకనే వాళ్ళతోనే చేస్తున్నా, నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా కొత్త వాళ్ళతో. వెరీ గుడ్. వాట్ వాజ్ విజయ్ దేవరకొండస్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ వాచింగ్ ద ఫైనల్ అవుట్పుట్? నువ్వే చెప్పు. సస్పెన్స్ ఈ మూడు క్వశ్చన్ నీవే కదా. అంటే నువ్వు చూస్తున్నప్పుడు మామూలుగా కామెడీ సినిమాలు కూడా మొన్న ఓ పెద్ద కామెడీ సినిమా వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేస్తుండే కానీ నవ్వట్లేదు. సినిమా తర్వాత ఎందుకు ఎంజాయ్ చేయలేదా అని అడిగితే ఫుల్ ఎంజాయ్ చేసిన అంటూ. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్? యూ హావ్ టు టెల్ ఫ్రమ్ ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి టెన్షన్ టెన్షన్ కాదు, అంటే యువర్ సీయింగ్, ఐఎమ్ నాట్ సీయింగ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్, ఐఎమ్ సీయింగ్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చామా ఇంకేం. ఇప్పుడు నెక్స్ట్ నేను డైరెక్టర్తో ఆనంద్తో కూర్చొని మాట్లాడాలి ఇప్పుడే. So I'm not watching as an audience, I'm watching as part of the team that's creating this film. So I'm not laughing. I know ee joke work ayindi, ikkada baagundi, ikkada baaledu, ikkada idundi, ikkada atla anipistundi, ikkada music change kavali. So I'm just watching deenni etla promote cheyale. So naaku parallelly oka 10 windows open ayi, 10 10 panulu nadustuntayi. So I want naa nen cinema chusinappudu naa cinema aina nen పెళ్లిచూపులు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ అయినప్పుడు అందరు వచ్చి విపరీతంగా నవ్వి, విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. తరుణ్ నన్ను ఎక్సైటెడ్గా పిలిచిండు, నేను చూసి బయటకు వచ్చేసరికి తరుణ్కి ఇట్లా డిప్రెషన్ వచ్చేసింది, ఏంది విజయ్ ఇట్లున్నావు నువ్వు ఇది అంటే. లేదు బాగుంది. సో వెన్ ఐ వాచ్ ఈవెన్ టిల్ టుడే, వెన్ ఐ వాచ్ లైగర్ ఆర్ సంథింగ్ ఆల్సో, ఐ విల్ బీ యువర్ వర్స్ట్, అంటే వర్స్ట్ రియాక్షన్, బికాజ్ ఐఎమ్ జస్ట్ పోకర్ ఫేస్, డెడ్ ఫేస్ ఉంటుంది నాకు. ఎందుకంటే ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హౌ what else can we do, even if I really loved it, I'm thinking of the next step. So kaadu adi ade frame lo inko question undi naaku personally. First time nik cheppinappudu saying that US nunchi job udlesi vachi edo chestunna as whiling away time oka 2-3 months alantappudu nik sadan ga vachi Vijay oh cinema offer vachindi nen chestunna ante nee first reaction nik gurtunna?
యా ఐ మస్ట్ హావ్ సెడ్ ఫక్ యు ఆర్ సంథింగ్ లైక్ మస్ట్ హావ్ సెడ్ ఎందుకు అవసరం చెయ్యకు చాలా ఐ స్టిల్ రిమెంబర్ ఫుల్ ఐ రిమెంబర్ ద జియోగ్రఫీ యు ఆర్ సిట్టింగ్ అట్ ద డైనింగ్ టేబుల్ ఓకే యు ఆర్ హావింగ్ ఫుడ్ యా నేను కూడా చెప్పలే నాకు కొంచెం భయం అవుతుండే ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి అని ఎవరు నాతో చెప్పట్లేదు బట్ ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ నేను చెప్పిన మా డాడీకి వీనికి నా దగ్గర రాకండి నా హెల్ప్ తీసుకోకండి నా నన్ను స్క్రిప్ట్ లీనమని అడ్వైజ్ ఇవ్వమని ప్రమోట్ చేయమని ఇట్లాంటివి నా దగ్గర అస్సలు రాకూడదు నువ్వు చేసుకుంటా అంటే నువ్వు చేసుకో నేను ఎట్లా చేసుకున్నా నువ్వు చేసుకో అట్లనే నీకు తెలుస్తుంది అని I told him that until today, other than Pushpaka Vimanam Inadamu, nenu vaadu ee cinema script lu naaku telavu, from his first film naaku script lu telavu, till the end naatho maatladadu kuda, he doesn't talk to me. This movie, because I put my money, nenu produce promote chestunna, but otherwise vaadu pani vaadu chusukovali, vaadi success vaadidi man failure vaandi anna feeling. Your first reaction was you laughed. I laughed. You were eating, you thought daddy cheppar neeku. Daddy cheppe edo joke anukunnam. You thought dad was cracking a joke. And then you started laughing. I was sitting in some other room. I was like, what? Then, so basically leading up to the next question is, since it's been like 2 years, sakam pandemic la helpindi gaani. Did I surprise you or do you think I would have done something else? At a first, in your mind, you would have thought, asalu ide em chestadu oka cinema chesi ellipothadema malli, or you would have thought something else. So today, what now I that think, you saw Pushpaka Vimanam also, yeah. 1, 2, 3 films yeah. you saw, I think you have done very well. You're saying that because you produce this film or? No, generally you've really done very well. Not me, ippudu cinema chusinappudu andaru cheptaru. And the good thing is you're doing it by yourself. So you're learning the hardships and as in you still have it easier than me because you're my brother. So of course vaadiki I is 100% untadi better more than me. But still he's dealing with his directors by himself, understanding the promotion aspect, the editing aspect, the kashtalu of shooting, how to promote, delays, money, everything. And actually I'm very happy to produce Pushpaka Vimanam endukante vaadu mundu middle class melodies ani a huge success ichindu. So ippudu nenu capitalize chesi dani meeda dabbulu chesukokapothe na stupidness. So I'm very happy to make some money of him and also tell such a good story. But I'm very happy with as in you're always a hard worker, sincere fellow, honest towards your towards whatever you do. So I think you'll do well. Just keep pushing. He's never said all this personally before because we don't talk like this. Yeah. Kani ippudaithe cheppindi. Yeah. Mee mundu. Yeah. And the last question or second last question. What is your favorite song, I think? What is your favorite song? For both of us, what is your favorite song? I like Chilaka. Chilaka. Yeah, I like Chilaka. You know the second word? Egiri poyave. Salani. Atlantide. My favorite song is Kalyanamma. I think it's tough. I think Kalyanam, definitely, because I heard the 4 songs, narration ichetappude my director story cheptu sananga aagi, he used to play the music in the first narration, this is 2 years back, he played all the songs. The only song that was not there in that album was Kalyanam. Kalyanam last lo, mem chese context ki, avanitki baaga set ayindani, and that also became a huge hit, Kalyanam. ప్రతి పెళ్లిలో వెడ్డింగ్స్ ఆర్ ఫంక్షన్స్ ఇట్స్ బీన్ ప్లేడ్ సో మచ్ దట్ ఇట్స్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ ఇట్స్ వ్యూస్ సో ఇఫ్ యూ హావెంట్ వాచ్డ్ ఇట్ వాచ్ ఇట్ ఇట్స్ అ బ్రిలియంట్ సాంగ్ అండ్ సిన్స్ శ్రీరామ్ గేవ్ యూ సో మెనీ హిట్స్ హీస్ ద ఫస్ట్ ఇట్స్ ద ఫస్ట్ టైమ్ హీస్ సింగింగ్ ఫర్ మీ బై ద వే సో ఇట్స్ రియలీ నైస్ సాంగ్ ఓకే నెక్స్ట్ సెగ్మెంట్ ఆనంద్ దేవరకొండ గురించి యువర్ నేమ్ ఆల్సో చాలా గూగుల్లో అడిగిన డౌట్లు ప్రశ్నలు
ఏం ప్రశ్న? కొంచెం స్కిల్ కావాలి దీనికి. ఇటు అటువైపు నుంచి దీపై వాళ్ళు పాపం కష్టపడి ఇట్లా కొంచెం నిరిచిపెట్టి ఇంత కష్టం ఈ క్వశ్చన్కి. ఇస్ ఆనంద్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదరా? ఎవరు అడిగింది కాదు. ఐ థింక్ పక్క లైక్ సమ్ నౌ దట్ నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ యూ హ్యావ్ నో సో మెనీ, వాళ్ళు అడిగి ఉంటారా? అంటే మీకు తెలియదంటే ఎస్ ఐ యామ్ బ్రదర్. ఆనంద్ దేవరకొండ ఫస్ట్ సాలరీ ఎంత? లెజిట్ ఫస్ట్ జాబ్, ఫస్ట్ జాబ్ 12,000. నీ ఇంటర్న్షిప్ కాదు, ప్రాపర్ జాబ్. దట్స్ అ జాబ్. 500 rupees అయింది మమ్మీ. ఇంటర్న్షిప్ ఇస్ ఆల్సో జాబ్. అది జాబ్ కాదు, అది దాన్ని జాబ్ అన్నారు ప్రాపర్. లైక్ ఇన్ ది యుఎస్ ఆఫ్టర్ దట్ వాస్ సమ్ 70,000 $75,000 రూపీస్లో చెప్పాలి. పర్ యానమ్ ఐ థింక్ సమ్ ఇట్ విల్ కమ్ అప్ టు సమ్ 35-40 lakhs. ఫక్, 40 lakhs? ట్యాక్స్ ఎంత అవుతుంది? 30%, 34%. ఓకే, ఆనంద్ దేవరకొండ షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశాడా? చేయలేదు. నో, ఐ డిడ్ సమ్ థియేటర్ విత్ యూ దో, దట్స్ ది ఓన్లీ లైక్ సమ్ అమేచ్యూర్ థియేటర్ దట్ వీ డిడ్. షార్ట్ ఫిలిమ్స్ అయితే చేయలేదు. ఐ ఆల్సో వాంట్ టు నో, ఇస్ ఆనంద్ దేవరకొండ సింగిల్? ఐ డోంట్ నో. క్లారిటీ లేదంటుండు ఆనంద్ దేవరకొండ. అది ఎవరు పెట్టారు ఈ క్వశ్చన్? గూగుల్ అడిగింది డౌట్. గూగుల్లో ఎవరు అడిగారు? ఆనంద్ దేవరకొండకి ఏంటంటే భయం? స్నేక్స్ అండ్ ఆల్సో క్లాస్ట్రోఫోబియా ఇస్ దేర్. యు హావ్ క్లాస్ట్రోఫోబియా? ఇఫ్ ఐ గో అండర్ వాటర్ ఐ ఫీల్ క్లాస్ట్రోఫోబిక్. ఇఫ్ ఐ గో ఇన్ టు కేవ్స్. కరెక్ట్ కరెక్ట్. కొంచెం నీకు లేదా? యూ వెంట్ నో స్కూబా డైవింగ్? ప్యాక్ అయింది కానీ ఎంజాయ్ చేసిన తర్వాత, ఇనిషియల్ స్టేజ్ తర్వాత. ఆనంద్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్స్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అది కాకుండా ఇంకెవరు? హూ డ్ యూ కన్సిడర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? కొంతమంది యుఎస్లో ఉన్నారు మా స్కూల్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్, టీకే అండ్ ఆల్ దోస్. ఓకే, కరెక్ట్. దోస్ గైస్. అదర్వైజ్ ఆన్ ఎ డైలీ బేసిస్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ టామ్ ఉంది, ఆర్ డాగ్. ఐ చిల్ విత్ హిమ్ అలాట్. టామ్ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఈజ్ నాట్ యువర్ సార్. ఈజ్ ఆనంద్ దేవరకొండ మ్యారీడ్? వాడు సింగిల్లో కాదు, క్లారిటీ లేదు దీనికి. నీకన్నా ముందు అయితే పెళ్ళి అవుతుంది అంటూ. యా, అది గ్యారంటీ. అది నా మీద కాన్ఫిడెన్స్, నీకంటే నా మీద, నాకు కాదని కాన్ఫిడెన్స్. అప్పుడు చేంజ్ అవుతుంది ఆ స్టేటస్. ప్రస్తుతానికి అయితే నో సీక్రెట్. ఇఫ్ ఐ కెప్ట్ దట్ సీక్రెట్ బ్రో, మీ భార్య నేను వదిలేసి జంప్ అయింది కదా అసలు, లేచిపోయింది అసలు, ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక చిల్ బ్రో. వాట్ ఈస్ ఆనంద్ దేవరకొండస్ హైట్? విజయ్ దేవరకొండ కంటే కొంచెం తక్కువ. ఎంత తక్కువ? బాగానే ఇంత అంత. చిన్నప్పటి నుంచి కాంపిటీషన్ నాకంటే టాల్ కావాలని. హిల్ బి 182 centimeters, విచ్ ఇస్ 6. ఐ విల్ స్టిల్ లెస్ సార్. ఇంత ఇంత కాదు, ఇంకింత ఇంత 179-180 centimeters, సమ్ 2 centimeters డిఫరెన్స్. ఆనంద్ దేవరకొండస్ మూవీ లిస్ట్? ఇప్పటి వరకు 3 సినిమాలు చేసిన. ఫస్ట్ దొరసాని, అది థియేటర్లో వచ్చింది. సెకండ్, చాలామందికి తెలియదేమో, సెకండ్ మిడిల్ క్లాస్ మెలడీస్, అమెజాన్ రిలీజ్. అండ్ ది థర్డ్ వన్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్, పుష్పక విమానం, నవంబర్ 12th. డోంట్ మిస్ ఇట్. నా సినిమా కూడా ఎప్పుడు ఇట్లా అడుక్కోలే, ఎప్పుడు ఇట్లా చెప్పలే డోంట్ మిస్ ఇట్ అని. వాట్ ఈస్ ఆనంద్ దేవరకొండ ఫేవరెట్ మ్యూజిక్ బ్యాండ్ ఏంటి? చాలా ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే కోల్డ్ ప్లే, పింక్ ఫ్లాయిడ్ అట్లా. అంటే తెలుగులో బ్యాండ్స్ లేవు కాబట్టి. చౌరాస్తా, రామ్ మిర్యాల. బట్ చౌరాస్తా ఇస్ నాట్ దేర్ ఎనీమోర్. స్ప్లిట్ అయినట్టు. బట్ రామ్ మిర్యాల మా సినిమాలో మ్యూజిక్ కంపోజ్ చేసింది. యు నో ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ కంపోజర్. సో ఐ విల్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. లెట్స్ గో.
ఓకే. హూ ఇస్ విజయ్ దేవరకొండ? విజయ్ దేవరకొండస్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? రణబీర్ కపూర్ అండ్ మహేష్ బాబు. మెరిల్ స్ట్రీప్, డెంజెల్ వాషింగ్టన్, అట్లా లిస్ట్ పెరుగుతుంది. యా, నేను ప్రస్తుతానికి ఇండియాకి ఆలోచించి రణబీర్ కపూర్ అండ్ 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 మహేష్ బాబు. ఇస్ విజయ్ దేవరకొండ డేటింగ్ ఎనీవన్? రీసెంట్గా చిన్న హార్ట్ బ్రేక్ జరిగింది. సో రియలీ యాజ్ ఇఫ్ యూ డోంట్ నో. జరిగింది, అలాంటివి జరుగుతుంటాయి లైఫ్లో. మా ఆవిడ లేచిపోయినాయిగా, బాధలు ఉన్నా కొంచెం. ఇస్ డస్ విజయ్ దేవరకొండ హ్యావ్ ఎ టాటూ? ఎప్పుడన్నా వేయించుకుంటా? అప్పుడప్పుడు వేపిద్దాం అనిపిస్తుంది, కానీ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ ద పర్మనెన్సీ ఆఫ్ అ టాటూ. అంటే ఒక్కసారి ఉంటే ఇప్పుడు నాకు ఎల్లుండి నచ్చకపోతే ఏంటి పరిస్థితి? పెద్ద ప్రాసెస్. సో అంటే ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే ఆ ముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి పర్మనెన్సీ ప్రాబ్లమ్. యా, ఐ డోంట్ లైక్ టు బి చైన్డ్ టు థింగ్స్. ఐ లైక్ టు లెస్ బ్యాగేజ్ మోర్ కంఫర్ట్. టైప్ టాటూలు కూడా బ్యాగేజే. సో ఎక్కువ ఏముండదుగా, అంటే అదో అదొక థింగ్, ఇట్స్ వన్ థింగ్ దట్ ఈస్ దేర్ పర్మనెంట్లీ దట్ యూ కాన్. యా, వాట్ ఎవర్ ద లెస్ యూ హ్యావ్ బాండ్స్ విత్ దిస్ వరల్డ్ ద ఈజియర్ ఇట్ ఇస్. సమ్ వన్స్ అ వైజ్ మ్యాన్ వన్స్ సెడ్. డస్ ఇస్ విజయ్ దేవరకొండ అ స్టార్ కిడ్? ఆర్ యు? ఐ యామ్ అ స్టార్ కిడ్. వాట్? ఐ యామ్ అ స్టార్. I'm telling the kids that I'm a star. Do you speak Hindi? This is very important now, I think. Karta hu Hindi mein baat cheet karta hu. Thoda baad mein paida hua Hindi. Aur ab Hindi mein ek picture kar raha hu. Dubbing bhi main hi karunga. Yeah. I'm sure like there are millions of North Indians waiting to hear your voice in Hindi. Ye ek bit dekhkar khush hoke North India. Okay, cool beans. What was your first salary? Na first income aithe life lo konni cinema charity chesnaavu appudu zero. First ma mummy office lo tuition, adi salary kaadu gaani mummy office lo chinna class lu chepte oka 500 atlu vachetvi. ఆ తర్వాత నేను చిన్నపిల్లలకి, నా బిగ్ మనీ ఏంటంటే చిన్నపిల్లలకి యాక్టింగ్ నేర్పించి ఓ స్కూల్లో వాళ్ళకి ఓ ప్లే రాసి వాళ్ళకి యాక్టింగ్ ట్రైనింగ్ చేసి ఒక ప్లే డైరెక్ట్ చేసా. అప్పుడు నాకు ఒక 30-35,000 ఇచ్చింది ఓ 2 నెలల పని. కానీ అది బిగ్ మనీ నా లైఫ్లో. అసలు దీన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి అనే ఫీలింగ్ వచ్చింది 35,000 చేతులకు రాగానే. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ వాజ్ మై లైఫ్ ఇస్ బ్యూటిఫుల్కి 20,000, నువ్విల్లాకి 5,000, ఇట్లా వచ్చేటివి అట్లా. సో దీస్ వర్ మై ఫస్ట్ కార్. అట్లీస్ట్ ఒక ఇన్నోవా, గ్రూప్ ఇన్నోవా వచ్చేది, ఒక 6-7 పీపుల్ని సిటీ అంతా తిప్పి. నో ఏసీ ఆల్సో, నో ఏసీ ఇన్నోవా, విండో తిప్పి. కొన్నిసార్లు అడుక్కునే వాళ్ళం కో డైరెక్టర్స్ అండ్ ఆల్ మా ఫ్రెండ్స్ ఉంటే, అరే అన్న ఏసీ కార్ పంపి అన్న, అట్లీస్ట్ ఇన్ సమ్మర్ కొంచెం ఏసీ పంపి వచ్చే వరకు ఇట్లా తడిసిపోతున్నాం ఏదో అని. బట్ యా, అప్పుడు ప్రయారిటీ లిస్ట్లో చాలా లోలు ఉన్నాం కాబట్టి. బట్ మోర్ ఇంపార్టెంట్ వాజ్ టు ఇంట్లో ఉంటే జాబ్ చేయి అని పంపిస్తున్నారు. సో ఏసీ లేని కార్లు వెళ్ళి సెట్ మీద కూర్చోవడం బెటర్ అనిపించింది. Did you go to college? The last education, ante life e education, but oka college paranga Bhadruka lo BCom chesna. Ade the question is, did you go to college? Yeah, I did. Attendance koncham takko gaane illna, just itla touch chesi urukostam. Fine lu kattina mastu. I paid fines for low attendance. ఎగ్జామ్స్ ముందు ఇట్లా ట్యూషన్ పెట్టించుకొని, బీకామ్లో కూడా ట్యూషన్ పెట్టించుకొని ఎగ్జామ్లో కానీ టాపర్ వచ్చింది. ఇట్లా అట్లా యూ కేమ్ నో టాపర్ ఆర్ సెకండ్? ఫస్ట్ బీకామ్ ఫస్ట్ ఇయర్ ఐ కేమ్. సో నెక్స్ట్ క్వశ్చన్,
what is your oh no moment? Or maybe that's an embarrassing moment, I think. Or you can perceive it differently. Can embarrassing moment. I remember one. I don't think it's embarrassing for you though. Yeah, for me, I accept everything in my life. I own, I take ownership of everything. Edaina, it's me. So what do you remember? Oh, for you, I remember coming to your one of your sets. I won't name the set. You didn't have caravans, so you had to change in front of everybody. Like, which movie was it? One of my first films. Yeah. Which is not oh no for me, I don't care. Today also if time waste aitha ante appudu yeah time is important. Does Vijay Devarakonda have an Instagram, a fake Instagram account? I didn't do a great job taking this out. The fact ante he doesn't operate his own account, like a fake. He doesn't have the app on his phone. Asalu aa Instagram app ledu. యా లేదు అప్పుడప్పుడు నన్ను అడుగుతుంటా నీ యాప్ ఎక్కడ చెక్ చేస్తాను ట్రాఫిక్. నేనేమైనా చెక్ చేయాలంటే నేను ఫోన్ తీసుకొని ఒక్కొక్కసారి చెక్ చేస్తుంటా, బట్ అదర్ దెన్ దట్ నో 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 సోషల్. ఎందుకు వాడు యు ఫీల్ యాంగ్షియస్? నో, ఐ హావ్ టు ప్రమోట్ యువర్ మూవీ, ప్రొడ్యూస్ యువర్ మూవీ, దేర్ ఇస్ టైమ్ ఫర్ మై ఓన్ ఇన్స్టాగ్రామ్. ఐ హావ్ టు యాక్ట్ ఇన్ మై మూవీస్, హావ్ టు టేక్ కేర్ ఆఫ్ రౌడీ, ఏవీడీ, టీడీఎఫ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. There's no space. I have only 24 hours. దాంట్లో పడుకోవాలి కొంచెంసేపు. మిగతా టైంలో టైం లేదు బేసిక్లీ. సో ఐ గేవ్ అప్. యూ హ్యావ్ టు గివ్ అప్ ఆన్ సమ్ థింగ్స్. ఐ గేవ్ అప్ ఆన్ దట్. సో ఐ హోప్ యూ ఫౌండ్ ది ఆన్సర్ ఫ్రమ్ బోత్ ఆఫ్ అస్ ఇన్ వెబ్స్ మోస్ట్ సర్చ్ క్వశ్చన్స్ అబౌట్ అస్. పుష్పక విమానం నవంబర్ 12th. నా డబ్బులు ఉన్నాయి సినిమాలో. సో మీరు ఎంజాయ్ చేసి, మీరు ఎంజాయ్ చేస్తే ఆ డబ్బులు నేను ఎంజాయ్ చేస్తాను. వీడి కెరియర్ కూడా కొంచెం ముందుకెళ్తుంది. ఇంకో అడుగు ఆస్క్ రే, ఐఎమ్ ఆస్కింగ్. చూడండి, డబ్బులు ఉన్నాయంట, కొంచెం చూడండి. నా పిల్లమేమో ఎక్కడికో వెళ్ళిపోయింది. సో మీరు కూడా చూస్తే అట్లీస్ట్ మీరన్నా కొంచెం ప్రేమ చూపించండి. చూపించని ప్రేమ ఆడియన్స్ నుంచి కోరుకుంటుండు. సో మీరు ఆ వాయిడ్ని మీరు మీ ప్రేమతో ఫిల్ చేస్తే యూ విల్ బీ ఎంటర్టైన్ ఫర్ షూర్. దిస్ కామెడీ, దిస్ ఫ్యామిలీ ఎలిమెంట్స్. ఒకడు టార్చర్ అనుభవిస్తుంటే అది అందరికీ అదే కామెడీ. నేను నీ టార్చర్ అందరూ ఎంజాయ్ చేస్తారు. టాడా, థ్యాంక్ యూ.